పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి రెండవ దశలో భాగంగా ఈరోజు ఏలూరులో ఇక్కడ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నిన్న సభ అయితే రాత్రి విజయవంతంగా పూర్తయిందని చెప్పాలి. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం చూసుకోవచ్చు కూడా ఈ జనవాణి కార్యక్రమానికి ఇక్కడికి పవన్ కళ్యాణ్ కలిసేందుకు వినతి పత్రాలు ఇచ్చేందుకు అయితే దాదాపు చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడైతే ఒక వికలాంగు ఉన్నాడు. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుంచి వచ్చాను. ఇదే ఊరు చూడడానికి వచ్చాను. పవన్ కళ్యాణ్ అంతే అంటే పవన్ కళ్యాణ్ అభిమానివా? అవునన్న, చిన్నప్పటి నుంచి అభిమాని. చూడాలని వచ్చా. చూడాలని వచ్చా. మరి ఇక్కడ లోపలికి అయితే పంపించారుగా? పంపిస్తా అన్నారు లోపల వాళ్ళు. తెలుసుకున్నారంటే అడిగారు, పంపిస్తా అన్నారు. ఇంకా అది వస్తే చేస్తా. ప్రధానంగా ఏమన్నా వినతి పత్రం ఇద్దామని వచ్చామా? అవునండి, ఉపాధి కోసం వచ్చామా అడు చెప్తే వచ్చా. అంటే ఇంతకు ముందు ఎక్కడ ఏమీ చేయలేదు? ఇంకేం చేయలే వచ్చారండి. లోపలికి పంపిస్తామంటున్నారా? పంపిస్తానండి. వెయిట్ చేయాలి, కొంచెం టైం ఉంది కదా, పంపిస్తా ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా కలిసావు? ఇదేనా మొదటి? ఫస్ట్ టైం ఇదే అండి, ఇదే కలుస్తాం. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఎలా ఉంది మీకు? అసలు బాబు కోసం వచ్చానండి నేను. ఆయన తీసుకెళ్ళాలని చూడాలని ఉందంట, బాధపడుతున్నాడు. సర్లే, దాని సమస్య కూడా చెప్దాము. ఎక్కడో ఎవరికైనా ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఇలా ఉండడం వల్ల ఇవ్వట్లేదు కదా, ఏదైనా ఉపాధి కలిగించామని అడుగుదామని వెళ్తున్నాము. ఉపాధి కల్పించడమని అడగడానికి వచ్చారు. అది కూడా అభిమానం ఎక్కువ, ఆయనకి బాగా ఇష్టం. అందుకోసం అది ఇది కూడా చెప్పినట్టు ఉంటుందని. మనకి మీరు సభ చూసారా? చూసామమ్మా. బాగుందండి, అన్నీ నిజాలే కదండి, బాగున్నాయి. మనకన్నీ ప్రభుత్వంలో అతను చెప్పినట్టు అన్ని జరుగుతున్నాయి ఆరోపించినట్టు అలాగే ఉందా? అలాగే ఉంది కదా. మరి అన్ని రేట్లు పెంచేశారు కదా. అసలు ఈ పండగ కొనాలన్నా 1200 పెట్టుకోవాలి మనం. ఆ పిల్లోళ్ళకి 3000 ఇస్తున్నారు. అవి ఏం సరిపోతాయండి? పిల్లలు మనం అంతకాలం పెడతాము, తర్వాత అయితే వస్తుంది. వస్తుందండి, 3000 వస్తుంది. మామూలు వాళ్ళకి అదే చేశారు, వీళ్ళకి అదే చేశారు కదండి. అదే అదే అడుగుదామని మన ప్రభుత్వం వస్తే పెంచమని, ఇలాంటి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి పెంచమని అడుగుదామని అనుకుంటున్నామండి. అంటే మహిళలకు సంబంధించి మీరు ఏమన్నా అడగదలుచుకున్నారమ్మా? నాకంటే ఏం అడగాలనుకోవట్లేదు అండి. ఇలాంటి పిల్లలు హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ పిల్లలు చేసుకోలేరు కదండి, మనం ఏమైనా చేసుకుని తినగలం. వాళ్ళు చేయాలంటే బయట వాళ్ళు కూడా వర్క్ ఏమి ఇవ్వట్లేదు కదండి. అందుకని ఉపాధికి ఏమన్నా అడగదామని వచ్చామండి. ఈ పరిస్థితి ఏదేమైనా కానీ ఈ వారాహి యాత్ర అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. అయితే జనవాణి కార్యక్రమం మొదట్లో జరిగింది, కాస్త విరామం తర్వాత మరోసారి ఇప్పుడు ఈ వారాహి సభ అనంతరం ఏలూరులో ఇప్పుడు ప్రస్తుతానికి కాసేపట్లో జనవాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇక్కడికి పవన్ కళ్యాణ్కు వినతి పత్రాలు అందించేందుకు కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ ఏలూరు నుంచి.